नमस्कारः। गतदिने वयं विशेषण विशेष्य भावं अधिकृत्य कांश्चन विषयान् ज्ञातवन्तः। एवमेव पुरातनं नूतनं बहु किञ्चित् दीर्घः ह्रस्वः स्थूलः पुरुषः इति विरुद्धार्थ बोधकानि विशेषण पदानि उपयुज्य कानिचन वाक्यानि विरचितवन्तः। एवमेव इव इति अव्यय पदम उपयुज्य बहूनि वाक्यानि अस्माभिः विरचितानि। अद्य किञ्चित् अग्रे गच्छामः। अद्य सर्वप्रथमतः अपेक्षया इति पदम उपयुज्य कानिचन वाक्यानि रचयामः। अपेक्षया इत्यस्य अर्थः भवति कंपैरेटिवली, पोल्चि चूस्ते अनर्थः। नगरजीवनस्य अपेक्षया ग्राम्यजीवनम् आनन्ददायकं भवति। नगरजीवनंतो पोलिस्ते ग्राम्यजीवनं चाला आनन्ददायकम्। लेखनस्य अपेक्षया भाषणं सुलभं भवति। राइटिंग अंटे मात्लाडडं सुलभं। अन्यभाषायाः अपेक्षया मातृभाषा रमणीया भवति। अन्यभाषल कन्ना मातृभाषा चाला अंदंगा उंटुंदि। गंगा नद्याः अपेक्षया यमुना नदी ह्रस्वा भवति। गंगा नदी तो पोलिस्ते यमुना नदी चाला चिन्नदि। रामायणस्य अपेक्षया महाभारतं बृहत्। रामायणं कंटे महाभारतं चाला पेद्ददि। मम गृहस्य अपेक्षया मम मित्रस्य गृहं रमणीयतरं भवति। मा इंटि कंटे मा मित्रुडि इल्लु चाला अंदंगा उंटुंदि। व्यासस्य अपेक्षया वाल्मीकिः प्राचीनः भवति। व्यासु कंटे वाल्मीकि चाला प्राचीनः। व्यासस्य अपेक्षया कालिदासः अर्वाचीनः भवति। व्यासुनितो पोलिस्ते कालिदासु नवीनः। एवं रूपेण अपेक्षया इति पदम् उपयुज्य अस्माभिः वाक्यानि रचयितुं शक्यते। मीरु कूडा अपेक्षया अनेटुवंटि ई पदों उपयोगी एनो वाक्या तैयार चेयर की प्रयत्न इदान किंचित अग्रे गच्छा। द्वितीय अंश अस्त तुमुन पृच्छ्यंत कारणा बोधिता धातुवुलकु तुमुन् अनेटुवंटि प्रत्यय वस्तु इदि ओक हेतुनु बोधिस्तुंदि। उदाहरणकि पठति चदुवुचुन्नाडु पठितुं चदुवुटकु अनि। रामः पुस्तकं पठितुं ग्रंथालयं गच्छति। रामुडु पुस्तकं चदवडानिकि लाइब्रेरी की వెళ్తున్నాడు। లిఖతి అంటే వ్రాయుచున్నాడు। లేఖితుం వ్రాయుటకు। బాలిక పరీక్షాం లేఖితుం కళాశాలాం గచ్చతి। బాలిక పరీక్ష
రైడింగ్ కోసం కళాశాలకు వెళ్ళుచున్నది. లిఖతి లేఖితుం, క్రీడతి క్రీడితుం. మోహనః క్రికెట్ క్రీడితుం క్రీడాంగణం గచ్చతి. మోహన్ క్రికెట్ ఆడడానికి ప్లే గ్రౌండ్కి వెళ్తున్నాడు. క్రీడతి క్రీడితుం. పిబతి అంటే త్రాగుట, పాతుం త్రాగుటకు. సీత క్షీరము పాతుం గృహం ఆగచ్చతి. సీత పాలు త్రాగడానికి ఇంటికి వచ్చుచున్నది. ఖాదతి అంటే తినుచున్నాడు, ఖాదితుం తినుటకు. మమ పిత అన్నం ఖాదితుం గృహం ఆగచ్చతి. మా తండ్రి గారు భోజనం చేయడానికి ఇంటికి వచ్చుచున్నారు. ఖాదతి ఖాదితుం. శృణోతి వినుచున్నాడు, శ్రోతుం వినుటకు. మమ మాత ఉపన్యాసం శ్రోతుం దేవాలయం గచ్చతి. మా అమ్మ ఉపన్యాసం వినడానికి దేవాలయానికి వెళ్ళుచున్నది. దాతుం ఇచ్చుటకు, దదాతి అంటే ఇచ్చుచున్నాడు, దాతుం ఇచ్చుటకు. మాత అన్నం దాతుం భిక్షుకం ఆహ్వయతి. అమ్మ అన్నం ఇవ్వడానికి భిక్షుకుని పిలుస్తుంది, దాతుం. అదేవిధంగా స్నాతుం స్నానము చేయుటకు. పిత స్నాతుం నదీ సమీపం గచ్చతి. తండ్రి స్నానం చేయడానికి నది యొక్క సమీపానికి వెళ్తున్నాడు, స్నాతుం. అదేవిధంగా వక్తుం చెప్పుటకు. అలాగే నేతుం తీసుకువెళ్ళుటకు. బాలక పుస్తకం నేతుం గృహం గచ్చతి. పుస్తకం తీసుకెళ్ళడానికి ఇంటికి వెళ్తున్నాడు. ఆనేతుం తీసుకుని వచ్చుటకు. మాత పుత్రికాం ఆనేతుం పాఠశాలాం గచ్చతి. పిల్లల్ని తీసుకురావడానికి స్కూల్కి వెళ్ళుచున్నది. ఏమేవ తుమున్ ప్రచ్యాంతః భవంతి. కేచన ప్రష్టుం అడుగుటకు, పృచ్ఛతి ప్రష్టుం. భవతి భవితుం, మమ మిత్రం వైద్యః భవితుం MBBS పఠితవాన్. మా మిత్రుడు డాక్టర్ కావడానికి MBBS చదివాడు. మిలతి మేలితుం కలుసుకునుటకు. అహం మమ మిత్రం మేలితుం ఢిల్లీ నగరం గమిష్యామి. నేను మా మిత్రుని కలుసుకోవడానికి ఢిల్లీ వెళ్తాను. జ్ఞాతుం తెలుసుకొనుటకు. కర్తుం చేయుటకు, కరోతి కర్తుం. ప్రేషయతి ప్రేషయితుం. అహం పుత్రం ప్రేషయితుం గృహం గమిష్యామి. అహం ముఖం ప్రక్షాళయితుం జలం స్వీకరిష్యామి. ప్రక్షాళయితుం అంటే ప్రక్షాళన చేసుకున్నట్టు. భక్తః దేవం స్మర్తుం దేవాలయం గచ్చతి. దేవుణ్ణి స్మరించడానికి దేవాలయానికి వెళ్తున్నాడు. ఈ విధంగా తుమ్మునంత పరిచయాలు ఉంటాయి. ప్రతి ధాతువులకు హేతువర్ధకంలో ఈ తుమ్మనేటువంటివి
వచ్చి చేరుతుంది. తుమ్ములో తుమ్మే మిగులుతుంది, ఇంకేం మిగలదు. కరోతి కర్తుం, దదాతి దాతుం, పఠతి పఠితుం, లిఖతి లేఖితుం, ఈ విధంగా మనం ఈ రూపాన్ని తెలుసుకోవాలి. ఇక మరొక అంశానికి వెళ్దాం. కింతు, కింతు అంటే బట్ అన్నట్టు, కానీ మమ ముముక్ష అస్తి కింతు నా ఖాదాని, నాకు ఆకలిగానే ఉంది కానీ తినను. అద్య కళాశాల అస్తి కింతు అహం నగచ్చాను, ఈరోజు కళాశాల ఉంది కానీ నేను వెళ్ళలేదు. కృపణస్య సమీపే ధనం అస్తి కింతు న దదాత్. కృపణ అంటే పిసిని కొట్టువాడు, మైజర్. పిసిని కొట్టువాడి దగ్గర చాలా ధనం ఉంది కానీ ఎవరికి ఇవ్వడు. ఈ విధంగా బట్ అనేటువంటి అర్థంలో కింతు అనే పదం మనం వాడుతాం. ఇదానీ ఇతోపి కించిత్ అగ్రగచ్చామః, తత్ర ఇదానీ కిల నిశ్చయేన బహుశః ఇది త్రీణి అవ్యయాన్ని ఉపయోగ్య వాక్యాన్ని రచయామః. కిల అంటే తెలుగులో అట అంటాం, అంటే మనకి నిశ్చయంగా తెలియంది కానీ, ఎవరైనా చెప్పినప్పుడు విన్నది కానీ, లేకపోతే ఊహించుకునేది కానీ మనం ఎవరికైనా చెప్పినప్పుడు సాధారణంగా కిల అనేటువంటి పదం అట అన్నది. స్వాతంత్ర్య దినోత్సవం ద్రష్టుం విదేశేభ్యః జనాః ఆగచ్చంతి కిల, స్వాతంత్ర దినోత్సవాన్ని చూడడానికి విదేశాల నుంచి జనులు వస్తారట. హ్యః యః విజేత ఆసీత్ సహ బాలకః కిల, నిన్న ఎవరైతే ఆటల్లో దిగారో వాడు బాలుడు కదా. ఈ విధంగా అట అనేటువంటిది మనం ఉపయోగిస్తుంటాం, అంటే మనకి పూర్తిగా తెలియదు కానీ మనం ప్రాబబిలిటీ ఊహించి కానీ చెప్పేటువంటి వాటిని ఈ పదం వాడతాం. నిశ్చయేన, నిశ్చయేన అంటే డెఫినెట్గా. మమ మిత్రం శివ నిశ్చయేన మమ గృహం ఆగమిష్యతి, మా ఫ్రెండ్ రేపు తప్పనిసరిగా మా ఇంటికి వస్తాడు. అహం నిశ్చయేన తత్ర గమిష్యామి, నేను తప్పనిసరిగా అక్కడికి వెళ్తాను. ఉత్సవ శ్వః నిశ్చయేన ప్రచలిష్యతి, ఉత్సవం రేపు తప్పనిసరిగా జరుగుతుంది. ఈ విధంగా నిశ్చయేన అంటే డెఫినెట్గా అనే అర్థంలో ఈ పదం ఉపయోగిస్తారు. ఇక బహుశః, బహుశ అంటే పెర్హాప్స్, ఇది పూర్తిగా నిశ్చయం కాదు, పూర్తిగా అనిశ్చయం కాని పరిస్థితిలో ఈ పెర్హాప్స్ అని వాడు. బహుశః సహా తత్ర గతః భవేత్, బహుశా అతను అక్కడికి వెళ్ళి ఉండొచ్చు. పర్హాప్స్ హీ మైట్ హ్యావ్ గాన్ దేర్ అనేటువంటి అర్థం చెప్పేటప్పుడు ఈ బహుశ వాడుతాడు. ఈ విధంగా ఇలా నిశ్చయేన బహుశ అనేటువంటి అవ్యయాలను మనం వాడుతూ ఉంటాం. వీటి ప్రయోగాలు అనేక రకాలుగా ఉంటాయి. ఇదమిత్తంగా ఇలాగే ఉంటుంది అనేటువంటి నియమం లేదు. అందువల్ల
సమయాన్ని బట్టి దాన్ని వాడుకోవచ్చు. అనంతరం కించిత్ అగ్రే గచ్చాము. వాహనానాం నామాని, విమానం, రైల్ యానం, కార్ యానం, స్కూటర్ యానం, ఈ విధంగా మనం వాహనాల యొక్క పేర్లు చెప్పచ్చు. సైకిల్ ద్విచక్రిక, అహం ద్విచక్రికాయానేన కళాశాలాం గమిష్యామి, ముఖ్యమంత్రి విమానేన అత్ర ఆగమిష్యతి, మమ పిత రైల్ యానేన సర్వదా ప్రయాణం కరోతి, అహం స్కూటర్ యానేన గ్రామాంతరం గమిష్యామి. ఈ విధంగా రైలు యానం, స్కూటర్ యానం, విమానయానం ఈ విధంగా మనం వాడచ్చు. ఆంగ్ల పదాలనే తీసుకుని మనం వాడచ్చు. ఇక వేషభూషణం, ఇది చాలా పదాలు ఉన్నాయి, వందల వందల పదాలు. కొన్ని ముఖ్యం తెలుసుకుందాం. ఊరుకం అంటే ప్యాంట్. అదేవిధంగా స్వేదకం అంటే స్వెట్టర్, శాటిక చీర, యుతకం చొక్క, కంచుకం అంటే రవిక, ఈ విధంగా ప్రావారకం అంటే కోటు. ఇవి చాలా పదాలు ఉన్నాయి. అలాగే అలంకారాలు కూడా చాలా పదాలు ఉన్నాయి. ఇవన్నీ క్రమక్రమంగా నిఘంటువు ద్వారా మనం తెలుసుకున్నాం. ఇక ఒక శ్లోకం నేర్చుకుని ఈరోజు పాఠాన్ని వెళ్తాం. సాధుజనాయ ఉపకృతి కలితాభాతి శిలాలిపి సమాన, జల విలిఖిత లిపితుల్య సంరచిత స విశుష్క హృదయాయ. సాధుజనాయ ఉపకృతి కలితాభాతి శిలాలిపి సమాన, జల విలిఖిత లిపితుల్య సంరచిత స విశుష్క హృదయాయ. సాధుజనాయ ఉపకృతి, సజ్జనులకు చేసినటువంటి ఉపకారము శిలాలిపి సమానా భాతి, శిలలపై వ్రాసినటువంటి అక్షరాల వలె శాశ్వతంగా నిలిచిపోతుంది. సా విశుష్క హృదయాయ సమరచిత, అదే ఉపకారం నీచమైన మనస్సు గలవాడికి చేసినట్లయితే, నీచులకు చేసినట్లయితే, జల విలిఖిత లిపితుల్య నీటిపై వ్రాసినటువంటి వ్రాత వలె వెంటనే సమసిపోతుంది అని అర్థం. అంటే మనం ఉపకారం సజ్జనులకు చేస్తే అతను శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటాడని, అదే ఉపకారం నీచమైనటువంటి వ్యక్తికి చేస్తే వెంటనే మర్చిపోతాడని ఈ శ్లోకంలో ఉండేటువంటి అర్థం. కాబట్టి ఉపకారం చేసేటప్పుడు కూడా ఆ ఉపకారం పొందేటువంటి వ్యక్తి యోగ్యుడా కాదా అని తెలుసుకుని చేయటం మంచిదని ఈ శ్లోక కర్తయ్య తాత్పర్యం. సాధుజనాయ ఉపకృతి కలిత భాతి శిలాలిపి సమాన, జల విలిఖిత లిపితుల్య సంరచిత స విశుష్క హృదయాయ. ఈరోజు పాఠం ఇద్దరితో ముగిద్దాం. మిగిలిన విషయాలు వచ్చే పరమ దర్శనం. అంతవరకు స్వస్తి, నమస్కారం.